Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్టీ రావుగారికి ఎలాయితే వెన్ను పోటు పడిచావో ఆ రోజు ఎన్టీ రావుగారు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని చెప్పాడు, వీడు దొంగ, వీడు 420, వీడు ఔరంగజేబ్, వీడు నాకు వెన్ను పోటు పొడిచాడు, మీ అందరూ కూడా పొడుస్తాడని చెప్పి ఆయన చెప్పాడు. అయినా కూడా వాళ్ళు వినకుండా ఎన్టీ రావుగారు పెట్టిన పార్టీ అని చెప్పి చంద్రబాబు కొట్టేస్తే వాళ్ళు నట్టేటిని ముంచినటువంటి దొంగ ఈ 420 చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆ ఎన్టీఆర్ అయిపోయాడు. ఈరోజు ఈ పప్పుగాడి పనికిమాలిన వెధవ కోసం ఇంకో ఎన్టీఆర్ ని శంఖనాగించేటువంటి కార్యక్రమం పెట్టాడు. సర్వనాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రొడ్యూసర్ల బెదిరించాడు, సినిమాలు చేయొద్దని చెప్పి ఎవరిని, సినిమాలు ఆడనివద్దని చెప్పి, సినిమాలు చూడొద్దని చెప్పి మొత్తం ప్రచారం చేశాడు. వీడు పెట్టినటువంటి పోకోడి మీటింగ్ అతను రాలేదని చెప్పి అతని తల్లిని అతన్ని ఇష్టం వచ్చినట్టు తిడతారు. అదే తన భార్యనంటే అనకుండానే ఎక్కెక్కి ఏడ్చాడు. సిగ్గులేనటువంటి వెధవ వీడు. ఏ వీడి భార్య, వీడి కోడలు, వీడి పిల్లలే ఆడవారా? ఎన్టీఆర్ కోడలు, హరికృష్ణ గారి భార్య, ఎన్టీఆర్ తల్లి ఆడదు కదా? టీడీపీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తారా? ఈ సిగ్గులేనటువంటి వెధవ, మేము అనకుండానే ఎక్కెక్కి ఏడ్చినటువంటి ఈ వెధవ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నచ్చేటువంటి సోషల్ మీడియాలో ఆవిడ గురించి ఆ రకమైనటువంటి ప్రచారం చేస్తారా? బీసీలు వెన్నుముక్క అని చెప్పి ఈరోజు బీసీఎల్లో నీ పోటెత్తి ఏం చేయాలి? మళ్ళీ ఎన్టీ రావుగారి కుటుంబానికి గాలికే వదిలేసి వాళ్ళ సర్వనాశనం చేసి కనీసం వాళ్ళ బొమ్మ పెట్టకుండా మన ఎన్టీఆర్ బొమ్మ పెట్టలా? బాలయ్య నీయన కలిసి తిరుగుతున్నాడుగా, బాలయ్య నీకే సపోర్ట్ చేస్తున్నాడుగా. ఆ లోకేష్ గడి బొమ్మ దేనికి? ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి ఆ వెధవ బొమ్మ ఎందుకు? నీ కొడుకనే ఎన్టీ రావుగారి కొడుకు రెండుసార్లు ఇందుపూర్ నుంచి శాసనసభ్యుడు గెలిచాడు, ఆయన బొమ్మ ఎందుకు పెట్టలా? నువ్వు మహానా డయాస్ మీద ఎన్టీ రావుగారి పక్కన నీ బొమ్మ, నీ కొడుకు బొమ్మ పెట్టుకున్నావు. వాడు ఎమ్మెల్యే కూడా గెలవలా? ఎమ్మెల్యేకి ఓడిపోయాడు ఇక్కడ మంగళగిరిలో. బాలయ్య రెండుసార్లు శాసనసభ్యుడు గెలిచాడు, అతను బొమ్మ ఎందుకు పెట్టలా? ఏ నీ కొడుకైతే పెడతావా? పార్టీ నీ బాబు కచ్చూరు నాయుడు గారు పెట్టాడా? అది ఎన్టీ రావుగారు పెట్టినటువంటి పార్టీ. ఎన్టీ రావుగారు వారసులు రాజకీయాలు ఉన్నారు, మన ఎన్టీఆర్ ఎవడు దూరంగా ఉన్నాడు కాబట్టి మేము పెట్టలేదని చెబుతున్నాం. ఈ బాలయ్య ఉన్నాడు కదా నీతో పాటు, నీ తోగలాగా తిరుగుతున్నాడు. ఒక్క నా కొడుకు ప్రశ్నించాడా స్టాఫ్ నా కొడుకులు అక్కడ మీటింగ్ లో? ఈ రాష్ట్రంలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి, అగ్ర కులాలు ఉన్నటువంటి పేదలకి ఇచ్చినటువంటి మాట కట్టుబడి న్యాయం చేసేటువంటి వ్యక్తి, మాట మీద నిలబడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటానికి వాగ్దానాలు, అనేక వాగ్దానాలు చేస్తున్నాడు. 2014లో చేసినటువంటి వాగ్దానాలని, 2024లో చేసినటువంటి వాగ్దానాలని రెండింటిని పెట్టి చూసుకోవాలి. ఎన్ని వాగ్దానాలు నెరవేర్చాడు, ఎంత పర్సంటేజ్ నెరవేర్చాడు? ఈరోజు మీరు కనుక నమ్మి ఓటేస్తే బీసీఎల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని అందరినీ గాలి వదిలేస్తాడు. ఒక ఆరుగురికి మా వాళ్ళకి మంత్రులు ఎత్తాడు. దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్, పత్తిపాటి పొల్లారావు, నారా లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, ఆవిడ పరిటాల సునీత, వీళ్ళందరూ బీసీలు. వీళ్ళకి ఇస్తాడు మంత్రులు, లేకపోతే మా పార్టీలోంచి చేర్చుకుని అఖిల ప్రియ, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సొల్లువాడు ఎవడ ఉన్నాడు, సోమిరెడ్డి, సోంబేరు రెడ్డి ఎవడు ఉంటాడు నెల్లూరులో, ఈ సోంబేరు రెడ్డి, ఇటువంటి వాళ్ళకి ఇస్తాడు. వీళ్ళే బీసీలు. నారాయణ, మైనారిటీలకు శాఖ లేదు, ఎస్టీలకు శాఖ లేదు. 25 మంత్రులు ఉంటే ఎస్సీ 1, ఎస్సీలు 3, బీసీలు 6, 9 మంది, 16 మంది బీసీల పేర్లు చెప్పుకునే బతికేటువంటి ఇళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్
17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆయన క్యాబినెట్ 17 మంది ఓసీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎంత మంది 80% జనాభా వాళ్ళు వాళ్ళకి 8 వీళ్ళకి 20% జనాభా ఉన్నాళ్ళకి 17 ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 80% ఉన్నాళ్ళకి 17 శాఖలు ఇచ్చాడు 17 మంత్రి పదవులు ఇచ్చాడు రాజ్యసభలో ఒక బీసీకి ఇచ్చావా రాజ్యసభలో ఒక బీసీని పంపించావా నీ సర్వీసులో నీ 14 సంవత్సరాల సర్వీసులో నువ్వు పార్టీ అధికారంలో వచ్చి 28 సంవత్సరాలు అయినాక యనమావులు రాయకృష్ణుడు ఎప్పటి నుంచో ఉన్నాడు నువ్వు ముఖ్యమంత్రి అవడానికి రామారావు వెన్నుపోట్లో మూల కారణం హెలికాప్టర్లో వచ్చి మరీ పోడ్చాడు ఎప్పుడో రాజ్యసభ వచ్చినప్పుడల్లా ఒకటి అడుక్కుంటాడు ఒకటి ఎత్తే నేను అక్కడ పోతానని ఇస్తాడా మా వరల రామేశ్ ఇంటూ గింటూ కొట్టుకుని మొత్తం ఎంపీ గెటప్ వేసేసుకుంటాడు కారేక్ కరెక్ట్ ఇంటి ముందు దిగేదాకా ఎంపీ రాజ్యసభ అక్కడ దిగగానే వాచ్మెన్ అయిపోతాడు అది ఎవడికి అమ్మేస్తాడు టీజీ వెంకటేష్కో సుజనా చౌదరికో అసలు నువ్వు అమ్ముకు తింటాం తప్పితే బీసీలకి ఒక రాజ్యసభ పంపించావా ఎమ్మెల్సీలు ఇచ్చావా మంత్రులు ఇచ్చావా లేదా వాళ్ళ కార్పొరేషన్లు ఏర్పాటు చేసావా వాళ్ళ పిల్లలు చదువుకుంటానికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చావా అమ్మఒడి ఇచ్చావా బీసీ పిల్లలు చదువుకునేటువంటి స్కూల్స్ను బాగు చేయించావా నువ్వేం చేయించావా బాబు బీసీలకి వాళ్ళ పేరు చెప్పుకునే తెలుగుదేశం పార్టీ బీసీలకు వెన్నుముక్క ఏంటి రావరా బీసీలకు వెన్నుముక్క తెలుగుదేశం పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్కి రామోజీరావుకి రాధాకృష్ణకి బీఆర్ నాయుడుకి వెన్నుముక్క ఇప్పుడు చెబుతున్నాడు క్లాస్ వార్ కాదు ఇది క్యాష్ వార్ అని అంట అవును నిజమే చంద్రబాబు క్యాష్ వారే ఎందుకంటే హెరిటేజ్ లాస్లోకి వెళ్ళిపోయింది నేను అధికారంలో పోగానే ఈనాడు సంస్థలు లాస్లోకి వెళ్ళిపోయినాయి మార్గదర్శి లాస్లోకి వెళ్ళిపోయింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాస్లోకి వెళ్ళిపోయింది టీవీ 5 లాస్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈయన అధికారంలో వస్తాను కానీ ఇవన్నీ లాభాలు ఎవరు క్యాష్ వారు ఒకడేమో సైకిల్ మీద వచ్చి పేపర్ కొట్టేశాడు ఒకడేమో పేపర్లో రాయించుకుని సైకిల్ కొట్టేశాడు వాళ్ళిద్దరిని అసలు విడతీయలేం ఒకడు సైకిల్ మీద వచ్చాడు పేపర్ వేసుకోవటానికి ఆడు పేపర్ కొట్టేశాడు సైకిల్ మీద వచ్చి ఆ పేపర్లో ఎంచుకుని వీడు సైకిల్ కొట్టేశాడు వీడు ఈ పేపర్ని సైకిల్ని విడతీయడానికి సంబంధం ఉన్నట్టు వీళ్ళిద్దరు పేపర్ మీద వచ్చి సైకిల్ కొట్టేసినాడు ఒకడు పేపర్లో రాయించుకుని సైకిల్ మీద పేపర్ వేసి పేపర్ కొట్టేసినాడు ఒకడు అసలు వీళ్ళిద్దరిని విడతీయలేం వీళ్ళిద్దరు పెద్ద మేధావులాగా వాడు వీడు ఎంటర్ అవరాన్ని పోకోడి నా కొడుకులు ఎంటర్ అవరాల గురించి వాడి పేరు తీసే వీడి పేరు తీసే ఇంకా బాగా పెడతా ఏంటర్ మీరు ఇద్దరు పెట్టేది బొచ్చు ఎంటర్ అవరారు ఎంటర్కి అంత ఉండరా ఎంటర్ అవరారు చచ్చిపోయి 27 ఏళ్ళు 28 ఏళ్ళు అయింది ఈ రోజు కూడా జనం గుండెల్లో ఉన్నారు రామారావు పేరు చెప్పు బతికి నా కొడుకులరా మీరు చనిపోయిన 27 ఏళ్ళకి మీరు సస్తే 27 ఏళ్ళకి 2 ఏళ్ళకి అక్కడ గుర్తు ఉండదు మీరు అక్కడ కూర్చున్న వాడు వీడు రామారావుని మీరెంత మీ బతుకులెంత కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలనే ఈ రాష్ట్రం ఉన్నటువంటి బీసీ ఎస్టీ మైనారిటీలనే అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల్ని మోసం చేసేటువంటి మాయగాడు ఇది ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు నాడు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయటం దురదృష్టం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడైతే కనుక ఏప్రిల్ 4వ నెల 20వ తారీఖు అయితే ఈ 420 గారి పుట్టినరోజుకి 420 గారి మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో కూడా 420 మేనిఫెస్టో కరెక్ట్గా ఉండేది కాబట్టి ఇటువంటి దుర్మార్గుణ్ణి ఇటువంటి వ్యక్తిని నమ్మొద్దని చెప్పి ప్రజలను కోరుతూ ఎన్టీ రామారావు పార్టీ పేరు చెప్పుకుని ఎన్టీ రామారావు కొడుకుల్ని ఎన్టీ రామారావు మనవల్ని దూరంగా పెట్టి వాళ్ళ సర్వనాశనం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ చంద్రబాబుని నాబోటి ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ని ఆరాధించేవాళ్ళు ఎన్టీ రామారావు బాగుండాలనుకునేవాళ్ళు ఎన్టీ రామారావు మంచి పొజిషన్ ఉండాలనుకునేవాళ్ళు ఎన్టీ రామారావు పేరు చిరస్థాయిగా నిలిచి ఉండాలనుకునేవాళ్ళు ఆ పార్టీని ఎన్టీఆర్ వారసులకు అప్పచెప్పాలంటే ఈ బాబు కొడుకులను ఇద్దరిని తుక్కు తుక్కుగా ఓడించి 2024లో వీళ్ళని కనుక రాజకీయ సమాధి చేస్తే తండ్రి కొడుకుల్ని ఆ పార్టీ మళ్ళీ ఆ పిల్లల చేతులకు మానవుడి చేతులకు పోతే అప్పుడు చూసుకుందాం.